వెల్కమ్ బ్యాక్. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని ప్రధాన వీధుల్లో బుధవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక సర్ సిఆర్ఆర్ కళాశాల వద్ద ఈ ర్యాలీని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, స్వార్థపూరితమైన ఆలోచనతో ప్రకృతి వనరులను మనిషి కలుషితం చేస్తున్నాడని, ఇదే కొనసాగితే మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. కలుషితరహితమైన వాతావరణంలో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించబడిందని అన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతి ఇంట కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యానికి సామాజిక క్రమశిక్షణ చాలా అవసరమని అన్నారు. జిల్లా అటవీ శాఖాధికారులు ఎం శ్రీనివాసరావు, పి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయటం, మొక్కల పెంపకం ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వేప, మామిడి, జామ తదితర 1000 మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. తొలుత సర్ సిఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో చెట్లు నాటారు. అనంతరం జిల్లా సైన్స్ సెంటర్ వారు పర్యావరణ పరిరక్షణ అంశంపై నిర్వహించిన వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలను గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎస్ వెంకటేశ్వర్లు, సిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ కె రామరాజు, జిల్లా సైన్స్ అధికారి చౌదరి, మెప్మా అధికారులు పాల్గొన్నారు. గురించి వేరే చెప్పక్కర్లేదు, అలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందువల్ల మనందరం కూడా ఆశయం ఆచరణలో పెట్టాలి. ఇంటికి బతికిస్తారు, బతికించి మొక్కేస్తారు చేస్తారు, దానికి నీళ్లు పోయరు. ఒక కార్యక్రమం పెడతాం, ఆ కార్యక్రమం పెట్టి మొక్కలని నాటేస్తారు, అవి వారం రోజుల తర్వాత అక్కడ కనపడవు. అందువల్ల దయచేసి నేను అందరిని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, మీ ఇంటి దగ్గర ఆఫీసులోను ఒక్క మొక్కన నాటండి. మొక్కలు నాటడంతో పాటుగా ప్రతి ఒక్క అంశాన్ని, మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రకృతికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందరు చెప్పినట్లుగా ఈ రోజున మనం నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా కలుషితం అయిపోయాయి. ఈ కలుషితానికి మెయిన్ కారణం ఏంటంటే మన మనసులు కలుషితం అవడం. వీ హ్యావ్ టు క్లీన్ అవర్ హార్ట్స్. అదర్వైజ్ ఏమవుతుంది అంటే స్వార్థంతో మనం ప్రతి రిసోర్స్ని కూడా మనకే ఉండాలి, మనకే ఎక్కువ ఉండాలి అన్న ఉద్దేశంతో వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా స్వార్థాన్ని తగ్గించుకుంటే, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతో పాటు పెంచుకుంటే, మనం మనిషి మనుగడ అన్నది ఈ భూమిలో ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. పరిణమిల్లింది భూమిపై మనిషి పుట్టుకతో వనరుల దోపిడీ అనేటువంటిది యజేచ్ఛగా కొనసాగింది. మనిషికి మాత్రమే మనకి ఈ ఆలోచన జ్ఞానం ఉంది కాబట్టి దాంతోపాటు అది రకరకాల రూపాల్లో మరి సంతరించుకొని ఈ వనరుల దోపిడీ అంటే ప్రకృతి సంపదను మనం దోచుకొని మన ప్రకృతి. కూరగాయల ధరలు మండుతున్నాయి. రైతు బజార్లలో కూడా ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడి వంటింటి బడ్జెట్ అంచనాలకు మించిపోతోంది. జూన్ నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే వంటింటి బడ్జెట్ మరింత పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో దిగుబడి తగ్గడంతో కూరగాయల లభ్యత బాగా తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నప్పటికీ ధరల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం, దళారుల పెత్తనం తదితర కారణాలతో కూరగాయల ధరలు మండిపోతున్నాయని తెలుస్తోంది. ఒక్కసారి ఏలూరు మార్కెట్లో కూరగాయల ధరలను పరిశీలిస్తే, అల్లం కేజీ 160 రూపాయలు, పచ్చిమిర్చి 60 రూపాయలు, టమోటో 48, చామదుంప 40, కాకర 40, కీరదోస 40, బీరకాయ 35, దొండకాయ 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. బాగా రేటు పచ్చిమిర్చి
చూడ అంగరత్నం గారి బదులు నెక్స్ట్ మనకే పడితే ఇలా ఉంది. బంగారు దుంపలు ఆనపకాయలు నాగరాజు గారు అడగది కూరగాయలు కొనాలన్నా తినాలన్నా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. టమాటాలు తీస్తే టమాటాలు వంకాయలు ఇది ప్రతిదీ కూడా ఇంత ఘోరంగా తినడం వల్ల మానవుడు తినాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది. దానివల్ల ఈ యొక్క ధరలు ప్రభుత్వం చేయడానికి ప్రభుత్వం తమ వంతు కృషి చేయాలని చెప్పి. రంజాన్ సందర్భంగా ఏలూరు నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక కోటదిబ్బ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఇదుల్ ఫితర్లో పాల్గొన్న ఇమామ్ బషీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో అబ్దుల్ బారీ, మహ్మద్ ఖైజర్, అమీర్ జానీ, మౌలాలి రుమాన్, అబ్దుల్ వాజిద్, మహ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. అల్లా ఫిర్ భీ తేరీ జాత్ సే ఉమీద్ హై యార్, యా అల్లా హాఫిజ్ కురాన్ కే పీచే వర్దిగార్, కురాన్ మజీద్ కే జో మేరే కురాన్ కీ తిలావత్ కర్తా హై పర తే తో, యా అల్లా తేరా వాదా హై కే యే కురాన్ భీ ఇంతజామ్ కియా, కభీ ఇఫ్తారీ కా ఇంతజామ్ ఘర్ మే తేరే ఘర్ మే, చటాయి పర ఝాడు లగాయ పానీ బహాయ పర్వర్దిగార్, కభీ మసౌలీ యా అల్లా సారీ కుర్బానీ కో కబూల్, యా అల్లా తూ ఉన్కీ జకాత్ కో కబూల్ ఫర్మా, మేనే భీ దేఖా పర్వర్దిగార్ మస్లే ఘరో మే జబ్ कोई वो चली ना दे परवरदिगार, से जो कुछ हो सका जो कुछ बन सका परवरदिगार, जेरे इलाज है अल्लाह तू उनको शफाए कुलिया अता फरक नसीब फरमा, उनके लक्षों को माफ गए अनजाने में हादसे के शिकार हो गए मैं शिकार हुए बंदे के परवरदिगार, कम उम्र वाले भी थे परवरदिगार, उसमें ज़ईफा भी थी परवरदिगार, हे अल्लाह या अल्लाह उनकी औलाद को सही रास्ते पर गामजन का शुरू करने की तौफीक अता फरमा, रब्बिरहमहुमा कमा रब्बहुम, जिनसे अदावत है
उन तमाम अदावतों को और नफरतार रखते हुए दूर रखते हुए एक दूसरे से मिलें, एक दूसरे को माफ़ कर दें, एक दूसरे को दरगुजर फरमा दें और मिलजुल करके की दुर्गाना नमाज पढ़ी अपने तमाम भाइयों के साथ, मर्दों के साथ, खवातीन के साथ और तमाम बच्चे बच्चियां अल्हम्दुलिल्लाह यहां पर शरीक रहे। तो अल्हम्दुलिल्लाह आज का दिन भी बहुत अच्छा रहा। वाळ्ळंता सुख शांतिलतो उंडालनि प्रति ముస్లిం చాలా బాధ్యతాయుతమైన ఉపవాసం ఉంటూ ప్రపంచంలో భారతదేశం అగ్రగామి కావాలని, మానవ జాతి అంతా సుఖం ఆర్ శాంతితో ఉండాలని కోరుకుంటూ అందరూ ఇదే సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అష్టం సుభిక్షంగా ఉండాలి. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని మా రంజాన్ సందర్భంగా ప్రార్థనలో మా ప్రార్థన. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మనం స్మాల్ బ్రేక్ తీసుకుందాం.